2023లో ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ నెలలో మా నాన్నగారికి అయితే ఊపిరి శక్తులకి కొంచెం హోలు పడ్డాని చెప్పారు. దేడు గృహం బట్టి ఇక్కడికి వచ్చిన ఫస్ట్ నెలలోనే మా నాన్నగారికి బాగైంది తైలాభిషేకం నూనె పూసిన తర్వాత. అలాగే మళ్ళీ 3 నెలలు వచ్చాము, మా సిస్టర్కి సంబంధాలు ఎన్ని వచ్చినా కానీ కుదరట్లేదు. దేడు గృహం బట్టి ఇసాఫ్ పాస్టర్ గారి దగ్గరికి వచ్చినాక మంచి సంబంధం వచ్చింది. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు వచ్చారు, ఆ అమ్మాయికి కూడా ఒక బాబు పుట్టాడు. ఈ సాత్యం దేవుడు దీవించిన కాక ఇంకొక సాత్యం ఏంటంటే, నా సాత్యం, నా పేరు జీవ, మాది రామదనేపురం. మా నాకైతే కడుపులో కొంచెం గర్భసంచికి వాపు వచ్చిందని చెప్పారు, ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఇసా పాష గారి దగ్గరికి వచ్చినాక తగ్గిపోయింది, మళ్ళీ చూపించుకుంటే బాగుందని చెప్పారు. మా చిన్న అబ్బాయికి అయితే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్పారు. ఆ అబ్బాయికి అయితే ఎంతగానో బాధపడ్డాడు, హాస్పిటల్లో ఉన్నారని చెప్పారు. దేవుడు కృపను బట్టి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చిన తర్వాత అబ్బాయికి రాళ్ళు కూడా పడిపోయినాయి. ఈ సాత్యం దేవుడు దీవించిన గాక. ఆమే.